తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి మనకి మృగశిర ఆర్ద్ర పునరస్సు ఈ మూడు నక్షత్రాల వాళ్ళు మిథున రాశి వాళ్ళు అవుతారు. ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 2, అవమానం 4. అంటే అన్నీ పాపం వ్యయమే ఎక్కువగా ఉంది, ఆదాయం తక్కువగా ఉంది. అలానే భయపడకండి, భయపడకుండా ముందుకు నడిచినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఈ సంవత్సర రాశి వారికి అనుకూలదాయకంగా ఉంటే కొన్ని సమస్యలు వచ్చి పడ్డప్పటికి కూడా ఆర్థికంగా మెరుగుపడతారు. ఖర్చును అదుపులో ఉండవు, వాహనం స్థిరాస్తి కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ బంధుమిత్రులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా సత్సంబంధాలు బాగానే ఉంటాయి. స్నేహితులతో కొంచెం జాగ్రత్తగా మలుచుకోండి. పెద్దల ఆరోగ్యంలో మెరుగుపడుతుంది, ఇబ్బంది అంటూ ఉండదు. అలాగే కొంత వాసదోష నివారణ చర్యలు కూడా చేపడతారు. గృహంలో మార్పులు చేస్తూ ఉంటారు. గృహంలో కూడా బాగా సందడి కానవస్తుంది. ఉపాధి పథకాలపై దృష్టి పెడతారు. ఏదైనా సరే చేయాలనుకుని దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. చేసి బాగా డెవలప్ అవుతారు. అలాగే వృత్తుల్లో వారికి కూడా ఆదాయం బాగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యక్రమంలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటారు. ఈ రాశి వాళ్లకు ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కానీ ఈ రాశి వాళ్ళు చక్కగా కనకదుర్గ అమ్మవారిని ప్రతి శుక్రవారం నాడు అమ్మవారు ఆరాధించండి. చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. లలిత సహస్రనామ పారాయణ కూడా చేయండి. దాంతోపాటు చేసినట్లయితే అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది, పురోభివృద్ధి కానవస్తుంది.